ఒకరోజు నేను ఒక అబ్బాయితో మాట్లాడుతుంటే ఆ అబ్బాయి చెప్తున్నటువంటి మాటలు ఏంటంటే, పబ్జి ఆడడం వల్ల మీరందరూ ఏదో నష్టం వచ్చేస్తుంది అనుకుంటున్నారు కదా అన్న, అయితే పబ్జి ఆడడం వల్ల బోల్డ్ డబ్బులు వస్తున్నాయన్నా అన్నాడు. అవునా తమ్ముడు, ఇప్పటివరకు ఎంత సంపాదించావు అని అడిగాను. ఎంతకాలంగా ఆడుతున్నావు? సుమారుగా ఒక 2 నెలలుగా ఆడుతున్నానన్న. ఎంత సంపాదించావు? అంటే ఇప్పుడు రాదు కానీ అన్న, వస్తుందన్న. ఎప్పుడు వస్తుంది? ఈ 2 నెలలుగా ఈ అబ్బాయి పనికి వెళ్ళడం కూడా మానేశాడంటే, ఈ 2 నెలలుగా పనికి వెళ్తే రోజుకి మామూలుగా ఒక 500 సుమారుగా సంపాదిస్తాడు అబ్బాయి. 2 నెలలుగా పనికి వెళ్ళకపోవడం వల్ల సుమారుగా 30,000 రూపాయలు పోయాయి అబ్బాయి. ఆ అబ్బాయికి అంతసేపు ఆడినందుకు 1,000 రూపాయలు వచ్చాయంటన్నా అన్నాడు. నీకు 30,000 పోయాయిరా, ఇది తెలుతలేదు నీకు? ఆ అబ్బాయికి ఎంత వచ్చినాయి? 1,000. ఇక్కడ ఎంత పోయే? 30,000. ఇంకదే పని, ఒకసారి కళ్ళు చూపించుకో, తెలుస్తుంది. ఏమనంటే కళ్ళల్లో ఏ దెబ్బతన్నాయని. ఎందుకంటే ఇంకదే పని. ఇంకా ఈ లోపల బ్లడ్ ఇవ్వరా, లోపల బీపీ రేజ్ అయిపోతుంటుంది. ఎన్నో ప్రాబ్లమ్స్ అండి, ఎన్నో ప్రాబ్లమ్స్. లాస్ట్ ఇయర్ ఒక అబ్బాయి ఈ పబ్జి ఆడుతూ ఒక్కసారిగా బీపీ రేజ్ అయిపోయి హార్ట్ ఆగిపోయి చచ్చిపోయాడు ఒక అబ్బాయి. వాళ్ళ పేరెంట్స్ గోల చేస్తూ ఉన్నారు. కారణం ఏంటి తెలుసా? ఇంత దారుణమైన పరిస్థితి ఎందుకు? మొత్తుకునేవారంట, వద్దురా నీకది అని చెప్పేవారంట, కానీ కావాలన్నాకది, లేకపోతే కుదరదు. కొంతమందికి ఇదో పెద్ద మహమ్మారి అయిపోయింది. కోవిడ్ ప్రాబ్లం కంటే భయంకరమైన మహమ్మారిలాగా తయారైంది. ఒకడి నుండి ఒకడికే మొబైల్ ఫోన్ కొనకపోతే గోలెడుతున్నారు ఇంట్లో. 4 రోజులు బాత్రూంలో ఎట్టేసి గడెట్టేయండి, దరిద్రం వదిలిపోద్ది. ఏంటంటారా? 4 రోజులు ఏం చేయొద్దు, కొట్టద్దు తిట్టద్దు, బాత్రూంలో పెట్టి గడెట్టేయండి. ఏమన్నా అవసరమైతే మీకు ఇంకో ఎక్స్ట్రా బాత్రూమ్ ఉందనుకోండి, అది యూజ్ చేసుకోండి. అందులో పడేశారనుకో చచ్చిపోతాను, అలాంటి వాళ్ళు సావరండి. మీరు ఏం పంగట్టుకోకర్లేదు. అందులో నుండి కూడా ఏం ఆలోచిస్తుంటారు తెలుసా? ఆ బాత్రూంలో ఉండి కూడా ఆలోచించేది ఏంటి తెలుసా? ఎలాగ మా మమ్మీ డాడీని ఒప్పించాలి, ఎలా కొనిపించుకోవాలి. చిన్న వయసు నుండి మొబైల్ ఫోన్స్కి వాళ్ళు ఎడిక్ట్ అయిపోతున్నారు. మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఏ ఒక్క వీడియోని మిస్ కాకుండా చూడాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.